సిద్ధు జొన్నలగొడ్డ డీజే టిల్లుతో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు టిల్లు గాడి వాకింగ్ స్టైల్ డైలాగ్ డెలివరీ మేనరిజం అంతా కూడా కుర్రాలకు బాగా ఎక్కేసింది ఓ క్యారెక్టర్ ఆ క్యారెక్టరైజేషన్ ఇంతలా యూత్ కు కనెక్ట్ అవ్వడం అరుదుగా జరుగుతూ ఉంటుంది అందుకే ఆ టిల్లు గాడి చుట్టూ మరో కథను అల్లుకుని టిల్లు స్క్వేర్ అంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం టిల్లు లైఫ్ లోకి లిల్లీ వస్తుంది ఒక పబ్లు అలా పరిచయం అయ్యి ఇలా మాయమవుతుంది మళ్లీ ఒక నెల తర్వాత కనిపించి గర్భవతి అని చెబుతుంది అలా సడన్ గా కనిపించి ప్రెగ్నెంట్ అని చెప్పడంతో షాక్ అవుతాడు చివరికి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు టిల్లు బర్త్డే కి మళ్ళీ గతంలో డీజే టిల్లుతో జరిగినట్టే షాకులు తగులుతాయి ఆ షాకులేంటి అసలు లిల్లీ ఎవరు టిల్లు జీవితంలోకి ఎందుకు వచ్చింది అనే విషయాలతో కథ నడుస్తుంది ఇందులో ఎన్నో లాజిక్ లేని సీన్స్ ఉన్నాయి కానీ అలా ఇల్లాజికల్ సీన్లు ఎన్ని కనిపించినా కూడా టిల్లుగాడు మ్యాజిక్ చేస్తాడు తన మేనరిజం యాక్టింగ్ డైలాగ్ డెలివరీతో మేనేజ్ చేస్తాడు సినిమాలోని లోపాలన్నీ కూడా టిల్లు పాత్ర కప్పిపుచ్చుతుంది ఇక అనుపమ విషయానికి వస్తే హీరోయిన్ పాత్ర ఏంటి ఆమె క్యారెక్టర్ ఏంటి ఇలా చేస్తోంది ఏంటి అని మనం ప్రారంభంలో అనుకుంటాం ఎందుకంటే మనకు హీరోయిన్ అంటే ఇలానే ఉండాలని అనే కొన్ని పరిమితులు సూత్రాలు ఉంటాయి కదా కానీ చివర్లో ఆమె పాత్రలోని అసలు కోణాన్ని చూపించి జస్టిఫై చేస్తారు అందుకే ఇంతలా ఓవర్గా చేసిందని అప్పుడు జనాలకు అర్థమవుతుంది ఇందులో సిద్ధు చేసిన టిల్లు పాత్రతో పాటు అనుపమా చేసిన లిల్లీ పాత్రను సైతం రైటర్స్ డైరెక్టర్లు బాగా రాసుకున్నారు ఆమెకు మంచి ప్రాధాన్యమిచ్చారు ఓవరాల్ గా అక్కడక్కడా ట్విస్ట్లు ఇస్తూ ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తూ సాగుతుంది టిల్లు స్క్వేర్ సమ్మర్ లో ఫన్ ఎంజాయ్ చేయాలనుకుంటే టిల్లు స్క్వేర్ పై ఒక లుక్ వేసేయచ్చు మొత్తానికి సిద్ధు జొండలగడ్డకి హిట్ మళ్ళీ దక్కినట్టే ఇక సరికొత్తగా కనిపించిన అనుపమకు ఈ మూవీ ఎలాంటి అవకాశాలు తెచ్చిపెడుతుందో చూడాలి మీకు టిల్లూ స్క్వేర్ ఎలా అనిపించిందో సినిమాలో ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి